ఈరోజు నబీపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు కొనుగోలు కేంద్రాల గురించి రోడ్డు రస్తాకు ఇప్పుడే ఎంఆర్ఓ గారికి వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే గత 30 రోజుల నుంచి వరి కోతలు ప్రారంభమైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల రైతులు ధాన్యాన్ని కోసి ఆరబెడుతూ వర్షానికి తరిసి మళ్ళీ ఆరబెడుతూ వాళ్లకు అదే పనిగా అయిపోయింది. ధాన్యం కూడా ఖరాబయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల తొందరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారిని అలాగే ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుచున్నాం. ఈ ప్రభుత్వానికి
చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే కొనుగోలు కొందరు ప్రారంభించాలా? ప్రారంభించకపోగాను 500 బోనస్ అని ప్రకటించి ఆ 500 బోనస్ కోసం రైతాంగం ప్రతి ఒక్కరూ దాని బోనస్ వస్తుందన్న ఆశతో ధాన్యాన్ని అలాగే ఉంచుకోవడం జరుగుతుంది. ఇది ముందే వర్షాకాలం, వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. నెల రోజులు గడిచిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుంటే ఇది ఎంతో సిగ్గుచేటు భావన. వెంటనే దీన్ని ప్రారంభించాలా? రైతులను ఆదుకోవాలా? రైతు భరోసా అని చెప్పేసి ఈ రోజు వరకు దాన్ని రైతు భరోసా అని చేసి 15,000 రూపాయలని ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. రుణమాఫీని పూర్తిగా రుణమాఫీ చేసింది లేదు. ఏదైతే ధరణి పోర్టల్ నుంచి భూమాత పోర్టల్ అని మారుస్తానని చెప్పి ఈ రోజు ఒక ప్రసక్తే లేదు. వీటన్నిటినీ మర్చిపోయి కేసీఆర్ 100,000 కోట్ల రూపాయల కోసం కాళేశ్వర్ గట్టి మిగిలించుకున్నాడు. మరి నేను సీఎం అయినా నేనెంత మిగిలించుకోవాలా? నేను మూసి నది గట్టి 150 కోట్లు మిగిలించుకుంటా అన్న ఆలోచనతో ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడే తప్ప ఈ ప్రజల్ని ఆదుకుందాం, ప్రజలకు ఏమన్నా ఉపయోగపడే విధంగా చూద్దాం, రైతాంగాన్ని ఆదుకుందాం, రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చుదాం. 6 హామీలని 6 ఇక్కడొస్తే బాసర అమ్మవారి మీద కొట్టేసి ఎక్కడికెళ్తే అక్కడ వాళ్ళ దేవుళ్ళ మీద కొట్టేసి చెప్పడమే తప్ప వీటిని ఎక్కడ కూడా ప్రారంభించింది లేదు, చేసింది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీకు ఒక్కడే చెప్తున్నాం, తొందరలోపు ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుంటే పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు పెద్ద మొత్తంలో జరుగుతాయి. కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నవీపేట మండల శాఖ తరఫున మేమందరం కోరుకుంటున్నాం.